ఫైనల్ గా నా క్లాష్ ఓపెన్ చేశారు సంజయ్ తుమ్మగారు తీస్తే అందులో నా పేరు నేప్రన్ ఉంది ఇంకా అంతే నాకు ఇంకా టైటిల్ గెలిచిన తారలో అయింది ఆ టైం లో మాత్రం మాధవి నాకు ఒకటి ఒకటి ఇట్లా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నాను ఇంకా ముందుకు వెళ్ళలేదు లేదా నేను ఇంకా వెనక్కి వెళ్తానా అసలు నాకు ఏమీ ఆలోచించడానికి మనసులో అంతా భయంగానే ఉంది జెమిని టీవీలో మాస్టర్ షెఫ్ తెలుగు వస్తుంది మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ హిందీ మాస్టర్ షెఫ్ ఎప్పుడైనా చూసారా నా కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను పర్సనల్గా నాకు మాస్టర్ షెఫ్ హిందీ చాలా ఇష్టం నేను అన్ని సీజన్స్ చూశాను ఐ రియలీ లైక్ ఎంజాయింగ్ ద జర్నీ ఆ చూడటం ఇష్టం అనమాట చాలా ఎంజాయ్ చేసేదాన్ని ఇంకా తెలుగులో రావటం నాకు కాల్ రావటం దాంట్లో నేను ఒక కంటెస్టెంట్ అవడం రియలీ అసలు ఒక కలలా జరిగింది వన్ అండ్ హాఫ్ మంత్ నియర్లీ నేను నా ఇంటిని నా ఫ్యామిలీని నా గార్డెన్ని నా ఛానల్ని అన్నీ వదిలేసి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాను కొత్త కొత్త మనుషుల్ని కలిశాను నా లైఫ్ టైంకి సరిపోయే మెమరీస్ని నేను నాతో తెచ్చుకున్నాను అయితే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పర్సనాలిటీస్ వాళ్ళ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వీళ్ళందరినీ కలిశాను నా మ్యారేజ్ అయిన తర్వాత లాంగ్ బ్యాక్ 23 ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్ అయినప్పుడు నేను డిసైడ్ అయ్యాను నేను ఒక గృహిణిలా ఉండాలని అయితే ఆ తర్వాత నాకు నేనుగా ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ టైం నేను ఇన్ని రోజులు ఫ్యామిలీని వదిలి ఉండడం ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను నేచర్ క్యూర్కి వెళ్ళాను విజయవాడ మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమానికి అది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అలాగే ఇది అంతకంటే మించిన బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్గా నాతో ఉండిపోతుంది నేను చాలా మెమరీస్ని నాతో చెరిష్ చేసుకుంటున్నాను ఈ జర్నీతో నాకు మాస్టర్ షెఫ్ జర్నీలో అవకాశం ఎలా వచ్చింది నా జర్నీ ఇంతవరకు ఎట్లా జరిగింది అన్నది నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఈ విషయాన్ని కూడా నాకు మీరు కమెంట్లో చెప్పండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అయితే వన్ ఫైన్ డే నాకు ఒక కాల్ వచ్చింది మాస్టర్ షెఫ్ వాళ్ళ టీం నుంచి నేను ఇలాగే 3-4 ఆ టైంకి ఈవినింగ్ నా దగ్గర కూర్చుంటే ఇంట్లో కాల్ వచ్చింది ఫస్ట్ నేనైతే ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నాను ఏంటి మాస్టర్ షెఫ్ తెలుగు నుంచి అలా ఎలా వస్తుంది లైక్ ఒక కాల్ ద్వారా ఎట్లా వస్తుంది జనరల్గా మనం ఏదైనా టీవీ షోస్ కోసం వస్తే మనకి ఒకవేళ కాల్ వస్తే లేదంటే ఒక అప్లికేషన్ ఇవ్వమని వస్తే అది టీవీలో అనౌన్స్ చేస్తారు లేదంటే న్యూస్ పేపర్ యాడ్ వస్తుంది కాల్ చేశారేంటి అనుకున్నాను నేను ప్రాంక్ ఏమో అనుకున్నాను అనుకొని వాళ్ళని అడిగాను అడిగితే సంహౌ దే గాట్ మై నెంబర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అని చెప్పారు ఓకే ఫైన్
ఆలోచనలో పట్టాను, ఇది నిజమా కాదా, ఎందుకు వై మీరు అనేందుకు సెలెక్ట్ చేశారు. నాకైతే కుకింగ్లో పెద్ద తోపు దూరం ఎక్స్పీరియన్స్ ఏం లేదు. బేసిక్ కుకింగ్, ఇంట్లో చాట్ ఇలాంటివి చేసుకోవడం, పిల్లలకి ఇష్టమైన వండడం, హస్బెండ్కి ఇష్టమైన వండడం, నాకు ఇష్టమైన చేసుకోవడం ఇంతవరకు వచ్చు. ఓకే, నాన్ వెజ్ కూడా బాగానే వండుతాను, బట్ మాస్టర్ షెఫ్ అంటే ఆ లెవెల్ కుకింగ్ కావాలి. సో నాకు బట్ చాలా ఎక్సైటింగ్గా ఉంది మనసులో, ఏంటి నేను వెళ్ళాలి, నేను చూడాలి ఆ ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి అని చాలా ఉండింది. ఒక రకమైన బెరుకు కూడా ఉంది, అవునా ఇది వెళ్తే ఎలా ఉంటుంది, నేను ఐ కెన్ డూ ఇట్, ఎలా వెళ్ళగలనా, ఒక్కదాన్నే వెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తుంటే ఫ్యామిలీ అండ్ హస్బెండ్ అండ్ పిల్లలు చాలా సపోర్ట్ చేశారు. లేదు నువ్వు వెళ్ళాలి, నీ గార్డెన్ గురించి మర్చిపో, నేను మేము చూసుకుంటాము, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ అని అనేసరికి ఓకే మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పిన తర్వాత ప్రాసెస్ ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు నాకు ఒక అప్లికేషన్ ఫామ్ పంపించారు ఆన్లైన్. అది పంపిస్తే నేను అది ఫిల్ చేసి పంపించాను. ఫిల్ చేసి పంపించిన తర్వాత కొన్ని ఫుడ్ పిక్చర్స్ తీసి పంపించమన్నారు. నా దగ్గర నేను చేసినవి లేదా దానికోసం అని చేసినవి అట్లా ఫుడ్ పిక్చర్స్ తీసి పంపించాను. ఆ తర్వాత ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ జరిగింది. ఆన్లైన్ ఇంటర్వ్యూలో వాళ్ళ టీమ్ మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు నాకు కనిపించలేదు కానీ నేను వాళ్ళకు కనిపిస్తున్నా. అలా ఇంటర్వ్యూ తీసుకున్నారు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడారు, అన్నీ అయినాయి, ఎవ్రీథింగ్ త్రూ అయింది. ఆ తర్వాత ఫుడ్ కుక్ చేస్తూ ఒక వీడియో పంపించమన్నారు. మీరు కనిపించకపోయినా పర్వాలేదు, మీరు కుక్ చేసినది చాలు అని చెప్పారు. సో నేను మన ఛానల్లో మీకు ప్రజెంట్ చేసిన మిల్లెట్ డిలైట్ ఆ వీడియో అదే, వాళ్ళకి పంపించిన వీడియో అనేది. అయితే ఆ తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను. ఆ వీడియో తర్వాత నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు. ఫిజికల్ ఆడిషన్స్కి వాళ్ళు నన్ను పిలిచారు, బెంగళూరులో పిలిచారు, బెంగళూరు రమ్మన్నారు. అయితే నేను సెలెక్ట్ అయిన ఆ బ్యాచ్లో మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు, నేను కాకుండా ఇంకా 5 మెంబర్స్. అందులో ఎవరు అన్నది నాకు తెలియదు. నేను డైరెక్ట్గా సింగిల్గా వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి మా హస్బెండ్ డ్రాప్ చేశారు. డ్రాప్ చేసిన తర్వాత ఎక్సైట్మెంట్, ఆ 5 మెంబర్స్ ఎవరు, నేను ఎతుకుతా ఉన్నాను, నా కళ్ళు ఆబ్వియస్ కదా, కుకింగ్ అంటే లేడీస్ని లేడీసే అనుకుంటాము. సో నేను నా చుట్టూ ఉన్న కో ప్యాసింజర్స్తో వాళ్ళు లేడీస్లో చూస్తున్నాను నేను, అలాంటి అంటే ఆ జీల్తో ఎవరైతే ఉన్నారో ఏంటి అని చూస్తున్నాను. నాకు ఎవరు అలా అనిపించలేదు, ఎక్సైట్మెంట్తోనే వెళ్ళాను. అయితే ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత బెంగళూరులో మాకు ఒక పికప్ పాయింట్ ఇచ్చారు. ఆ పికప్ పాయింట్ దగ్గరికి నేను వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తున్నప్పుడు నాతో పాటు అక్కడ ఇంకా వేరే వేరే ఒక 4-5 మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఎవరూ లేడీస్ లేరు. దుబాయ్ ఎక్సైట్మెంట్, ఇంకా నేను సర్ప్రైజ్ అయ్యాను, ఏంటి ఎవరు లేడీస్ లేరు, వాట్ ఇస్ దిస్ అని చూస్తుంటే. ఆ తర్వాత ఒకరికొకళ్ళు అలాగా మాట నేనే కలిపానా, వాళ్ళు మాట్లాడారో సంభవం, ఇట్లా డిస్కషన్ వచ్చింది. మాస్టర్ షెఫ్ ఆడిషన్స్కి వెళ్తున్నారా మీరు, నేను అడగడము, వాళ్ళు నన్ను అడగడము ఇలా జరిగింది. జరిగేసరికి అక్కడ 4 మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 4 కూడా మాస్టర్ షెఫ్ ఆడిషన్స్కి వస్తున్నారు. నేను షాక్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కుకింగ్లో ఇంత ఇంట్రెస్ట్ పెట్టి మెన్ ఒక కాంపిటీషన్కి అప్రోచ్ అవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారంటే నాకైతే చాలా నచ్చింది. నిజంగా ఇలాంటి ప్యాషన్ని క్యారీ చేసే మెన్ కూడా ఉంటారా అనిపించింది. నేనేమో మేబీ నేనేదో వేరే ప్రపంచంలో ఉంటున్నాను, కొత్త ప్రపంచాన్ని చూశాను అని నాకు అనిపించింది. అందులో ఒకళ్ళు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అయితే, ఒకళ్ళు ఫుడ్ బ్లాగర్, ఇన్స్టాలో ఫుడ్ పేజ్ ఉంది అతనికి, ఒకళ్ళు హెచ్ఆర్గా పనిచేస్తున్నారు ఒక రినౌండ్ కంపెనీలో, ఒకళ్ళు డాక్టర్, సర్ప్రైజింగ్లీ యంగ్ డాక్టర్, డైనమిక్ డాక్టర్. వీళ్ళందరూ అలా మాట్లాడుకుంటూ మేము మా క్యాబ్ వచ్చింది. బెంగళూరు మేము ఎయిర్పోర్ట్ నుంచి ఫిలిం సిటీకి వెళ్ళాం. ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ అని బెంగళూరులో ఉంది. మేము అక్కడికి రీచ్ అయిన తర్వాత మాకు కోవిడ్ టెస్ట్ చేశారు. కోవిడ్ టెస్ట్ చేసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, నెగిటివ్ అన్న రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేశారు. ఆ తర్వాత మేము ఏదైతే డిష్ ప్రిపేర్ చేయాలనుకున్నామో ఆ డిషెస్ గురించి, వాటి ఇంగ్రీడియంట్స్ గురించి అవంతా బ్రీఫింగ్ ఇచ్చారు. బ్రీఫింగ్ ఇచ్చి మేమందరం ఎక్కడ కుక్ ఆఫ్ చేయబోతున్నాము, ఆల్ 6 మెంబర్స్. నేను మీకు ఏం చెప్పాను, నాతో పాటు ఇంకా 4 మెంబర్స్ హైదరాబాద్ని ట్రావెల్ చేశారని చెప్పాను కదా. నేను కుక్ చేసిన బ్యాచ్లో, హైదరాబాద్ నుంచి వచ్చిన బ్యాచ్లో 6 మెంబర్స్ ఉండే, నాతో 4 మెంబర్స్ మెన్ ఉన్నారు. అక్కడ ఒక అమ్మాయి జాయిన్ అయింది, తను బెంగళూరులో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తోంది కాబట్టి రెసిడెన్స్ హైదరాబాద్ అయినా సరే తను అక్కడ మాతో జాయిన్ అయింది. సో ఆల్ టుగెదర్ 6 ఆఫ్ అస్. ఓకే, ఆ అమ్మాయి ఎవరో కాదు, టాప్ 14లో ఉన్న జీడీ అనుష.
అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, హైదరాబాద్ చెల్లిన 6 మెంబర్స్ లో 2 మెంబర్స్ గర్ల్స్ ఆర్ ఇన్, అందులో నేను ఒకళ్ళి, జీడి అనుష. ఓకే, ఆ తర్వాత మాది అయిపోయింది కుక్ ఆఫ్ లో. ఇంతకీ నేను ఇంకో విషయం చెప్పాలి మీకు, మీలో ఎంతమంది ఇన్స్టా ఫాలో అవుతారు, ఇన్స్టాలో మాస్టర్ షెఫ్ తెలుగు అనే అఫీషియల్ అన్న పేజ్లో ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు, ఫుడ్ పిక్చర్స్ లాంచ్ చేసినప్పుడు నాది నేను ఏదైతే అక్కడ సిగ్నేచర్ డిష్ అక్కడ కుక్ చేశానో ఆ డిష్ని ఫస్ట్ పిక్చర్ని పోస్ట్ చేశారు. నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, నేను నిజంగా నేను షో విన్ ఆనందం అనిపించింది, నా పిక్చర్ సెలెక్ట్ చేశారు అని. మేబీ బై ఫ్లూక్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. నేను కుక్ చేసిన సిగ్నేచర్ డిష్ ఏంటంటే కిచడీ కబాబ్స్, ఆ పిక్చర్నే ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఓకే, అయితే మాది కుక్ ఆఫ్ అయిపోయింది, 1 అవర్ టైం ఇచ్చారు, చేసాము, ఏదో చేసాము, జడ్జెస్ క్వశ్చన్స్ అడిగారు, చాలా థ్రిల్లింగ్ క్వశ్చన్స్ ఉండే. మీరు మిగిలిన వంటలు రావన్నారు, అంటే ఇంటర్నేషనల్ క్విజీన్ మీద కాంటినెంటల్ రాదన్నారు, మీరు అవి రాకపోతే ఎలా కుదురుతుంది, మీరు అలా ఉండిపోతే ఎట్లా, మీ అన్ని తెలుసుకోవాలి కదా, మీరు నేర్చుకోవాలి కదా, మీ బెంగాలీ వచ్చా, ఇంకా వేరే డిషెస్ వచ్చా, ఇది అని అడిగారు. ఓకే, నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను ఎంత ఆన్సర్ చేయగలనో అంత ఆన్సర్ చేశాను. అయిపోయింది, 6 o'clockకి మేము ఫ్రీ అయిపోయాము. మమ్మల్ని ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి వాళ్ళు క్యాబ్ ఇచ్చారు. ఆ క్యాబ్లో మాకు అగైన్ ఎవరైతే 5 వచ్చామో అదే 5 మిమ్మల్ని క్యాబ్లో హైదరాబాద్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. అయితే ఇక్కడ అసలు కొత్త విషయం ఏంటంటే, ఈ 5 థిక్కెస్ట్ ఆఫ్ ది థిక్కెస్ట్ ఫ్రెండ్స్ లాగా, ఎక్కడ లేని రెసిపీస్, నాకు కూడా నా తలపై నుంచి వెళ్ళి అనమాట, వాళ్ళందరూ షేర్ చేసిన రెసిపీస్ వాటి వివరాలు, ఇంత నాలెడ్జ్ ఉంది మెన్కి కుకింగ్ గురించి, రెసిపీస్ గురించి, నాకు కూడా తెలియని డిషెస్ అనమాట, అథెంటిక్ ట్రెడిషనల్ ఆంధ్ర ఇంకా తెలంగాణ ఫుడ్ రెసిపీస్ గురించి వాళ్ళు చెప్తుంటే నేను అలా వదిలేసి చూశాను కళ్ళు నోరు. అంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, అంత కుకింగ్ చేస్తారు, చాలా బాగా అనిపించింది. అలా 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 మేము మాట్లాడుకుంటూ ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కి చాలా లెంగ్తి రూట్, 1.5 hour రూట్ ఉంటుంది, అది చాలా సునాయాసంగా అయిపోయింది మా గాసిప్ వల్ల, మా చిట్చాట్ వల్ల. అలాగే వెళ్ళామా ఎయిర్పోర్ట్కి, వెళ్ళి 7:30కి అట్లా రీచ్ అయిపోయాం. మా ఫ్లైట్ ఎప్పుడో 9:00 or 9:45 ఉంది. ఇంకా మా సోది చూడాలి, మేమేదో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగా మొత్తం పడిపడి నవ్వుడు. అక్కడ జరిగిన ఇంటరాక్షన్స్, అందులో ఒక ఆయన ఉన్నారు హాస్య బ్రహ్మ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు రాకేష్ అన్నమాట. మా 5 ఒక ఆయన, ఆయన పేరు నేను పెట్టాను హాస్య బ్రహ్మ అని, ఆయన పేరు జగదీష్ గారు. అయితే ఆయన హిలేరియస్ కామెడీ చేస్తారు, స్టాండప్ కామెడియన్ లాగా, పొట్ట పట్టుకొని చక్కల ఎలా నవ్వుతూ కింద తొల్లి కూడా, నేను చాలా సంవత్సరాల తర్వాత అంత నవ్వుంటాను నేను. ఆయన అంత హాస్యం పండించేవారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట, మా ఆడిషన్ జరిగినప్పుడు ఎలాంటి టెన్షన్ మేము ఫేస్ చేసాము, ఆయన ఎలాంటి టెన్షన్ ఫేస్ చేశారు, ఇవన్నీ అనమాట ఆయన మాకు అందరికీ హాస్యంతో కూడి చెప్పారు. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అయితే ఆ జర్నీ చాలా మర్చిపోలేని ఒక జర్నీ అయింది నా లైఫ్లో. ఓకే, వచ్చేసాము, ఫ్లైట్ తీసుకున్నాము, హైదరాబాద్ వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం. అబ్బో, మొత్తం స్టోరీ అంతా వినద్దామనే ఆశ. అయితే ఇది హైదరాబాద్ వచ్చే వరకు జరిగిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేశాను. మనం నెక్స్ట్ వీడియోలో మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం, లెంగ్త్ ఎక్కువైపోతుంది కదా. అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి, మీరు నోటీస్ చేశారో లేదో నాకు తెలీదు, మీలో ఎంతమంది షో చూసారో లేదో కూడా తెలీదు, నేను వేసుకున్న డ్రెస్ లాంచ్ ఎపిసోడ్ డ్రెస్ అనమాట. ఆ రోజు ఫస్ట్ ఎపిసోడ్లో నేను వేసుకున్న డ్రెస్ ఇదే. మీ అందరికీ ఒక స్వీట్ రిమైండర్గా నేను ఈ అటైర్లో వచ్చాను. ఓకే, అయితే మీలో చాలామంది చూసి ఉండకపోవచ్చు మాస్టర్ షెఫ్ తెలుగు జెమినీలో వచ్చినప్పుడు. దీన్ని మనం చూడాలి అనుకుంటే సన్నెక్స్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా టాటా స్కై యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా జెమినీ టీవీలో మనం చూడొచ్చు. ఇప్పటికీ 4 అయిపోయినాయి, ఫ్రైడే సాటర్డే 8:30 PM. నెక్స్ట్ టైం, నెక్స్ట్ వీక్ ఫ్రైడే సాటర్డే పక్కా మనందరం కలిసి మాస్టర్ షెఫ్ చూద్దాం తెలుగు. ఓకేనా?